హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం జగనన్న కాలనీలో మరో ఇంటికి అయితే వచ్చేసాం. సెంటున్నర స్థలంలో కట్టిన ఇల్లు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వెలకిచ్చారు, ఎదురు 27 అడుగుల రోడ్డు అయితే వెలకి ఇవ్వడం జరిగింది. చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికంటే ముందు నా వీడియో మీరే చూడాలనుకుంటే బెల్ ఐకన్ అయితే ట్యాప్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చి కట్టించుకున్నారు ఫ్రెండ్స్, అండ్ తక్కువ బడ్జెట్లో అయితే వీళ్ళు కట్టించుకున్నారు. అండ్ లోపల అనేది అండ్ హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. సో బయట చూసారుగా ఫ్రెండ్స్, ఎలివేషన్ అయితే చాలా నార్మల్గా అయితే సింపుల్గా చేయించుకున్నారు. 1.5 సెంట్ కాబట్టి డబల్ బెడ్రూమ్ అయితే వచ్చింది. సో వీళ్ళైతే అలా చేయించుకోలేదని చెప్పారు, అండ్ సింపుల్గా నార్మల్గా అయితే చేయించుకున్నారు వీళ్ళు. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వరండా ఫ్రెండ్స్. వీళ్ళైతే 5 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు, అండ్ 5 అడుగుల్లోనే వీళ్ళు 2.5 అడుగులు అయితే మెట్లకు వదిలిపెట్టుకున్నారు, 2.5 అడుగులు అయితే వీళ్ళు బాత్రూమ్కి అయితే వదిలిపెట్టుకున్నారు. అండ్ డోర్ అయితే వీళ్ళు డబల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. సో ఇది కూడా మనకి 2300 ఆ రేంజ్లో అయితే దొరికిద్ది అనమాట బయట. సో ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్. వీళ్ళైతే ఫ్లోరింగ్ టైప్లో సిమెంట్ ఫ్లోరింగ్ అయితే లాగించుకున్నారనమాట. పొడవ వచ్చేసి 19 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. వెడల్పు వచ్చేసి 7 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు ఫ్రెండ్స్. అండ్ ప్లాస్టింగ్ వర్క్ చేయించేసి కలరింగ్ అనేది వేయించారనమాట. సో ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చి వీళ్ళు మోసపోయారంట. సో అందుకని వీళ్ళు రెండోసారి కూడా చాలా దగ్గరుండి చేయించుకున్నారు. అండ్ టీవీ పెట్టుకున్న ఏరియా కూడా చాలా నీట్గా కట్టించుకున్నారు చూడండి. అండ్ కబోర్డ్స్ అనేది ఎక్కువ లేకుండా సింపుల్గా అయితే చేయించుకున్నారు. అండ్ పైన సీలింగ్ వచ్చేసి నార్మల్గానే వీళ్ళు ప్లాస్టింగ్ టైప్లో చేయించేసి కలరింగ్ అనేది వేయించారనమాట. అండ్ స్పేస్ అనేది 1.5 సెంట్లో చాలా వీడియోస్ అయితే నేను చేశాను. సో అంత స్పేస్ అయితే నాకు కనపడలేదు. ఇది ఒకటే మారికి కొంచెం స్పేసియస్గా కనపడింది. ఇది వచ్చేసి బెడ్రూమ్ ఫ్రెండ్స్. పొడవ వచ్చేసి 10 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. వెడల్పు వచ్చేసి 9 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ బెడ్రూమ్లో వచ్చేసి వీళ్ళు మచ్చుబల్ లాంటివి అయితే ఏం పెట్టుకోలేదన్నమాట. సో సింగిల్ డోర్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. సో ఇది కూడా మ్యాక్సిమం వీళ్ళు ప్లాస్టింగ్ చేయించేసి నార్మల్గానే వీళ్ళు పెయింటింగ్ అనేది వేయించారనమాట. సో రెండోసారి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఆల్రెడీ ఫస్ట్ టైం అయితే వీళ్ళు మోసపోయాయని చెప్పారు. కిచెన్లోకి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం. అండ్ అంతకంటే ముందు ఇక్కడ హాల్లోనే వీళ్ళు పూజ గది అయితే వీళ్ళు పెట్టించుకున్నారు. సో చాలా నీట్గా కట్టించుకున్నారు చూడండి. సో ఇది వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్. పొడవ వచ్చేసి వీళ్ళు 8 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. వెడల్పు వచ్చేసి 7 అడుగులు అయితే వీళ్ళు వదిలిపెట్టుకున్నారు. అండ్ చాలా నీట్గా చేయించుకున్నారు చూడండి ఒకసారి. టైల్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. కిచెన్ సైజ్ అనేది వీళ్ళు చాలా లెంతీగా పెట్టుకున్నారనమాట, సో ఫ్రీగా ఉండడానికి. సో దీంట్లోనే ఒక 4 అడుగులు వదిలిపెట్టుకున్నట్టయితే ఒక రూమ్ అనేది వచ్చేది. సో అలా ఏం కాకుండా వీళ్ళు డైరెక్ట్గా కిచెన్ అనేది మోడర్న్గా చేయించుకున్నారు చూడండి. సో టైల్స్ కూడా వీళ్ళు కింద కూడా వేయించారు చూడండి. మొత్తానికి షింక్ కూడా సేమ్ అదే కంటిన్యూ చేశారనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి 1K దగ్గరలో అయితే ఉన్నాము. అండ్ వ్యూవర్స్ పరంగా అయితే చాలా రెస్పాన్స్ అయితే వస్తుంది. సో వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1K దగ్గరలో అయితే మనం ఉన్నాము. సో వాష్రూమ్ కూడా మామూలుగానే వీళ్ళు కామన్ బాత్రూమ్ లాగా వీళ్ళు చేయించుకున్నారు. అండ్ ప్లాస్టింగ్ చేయించేసి ఆ విధంగా అయితే వీళ్ళు కలరింగ్ అనేది వేయించారు. సో ఇది వచ్చేసి వడ్లమూడి గ్రామం ఫ్రెండ్స్. మెయిన్ రోడ్ పక్కనే ఉండిద్ది అనమాట. విజ్ఞాన్ యూనివర్సిటీకి ఒక 10 అడుగులు సో ఆ రేంజ్లో అయితే ఉండిద్ది అనమాట. మనం ఈజీగా అయితే మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. సో పై వ్యూ అనేది మనం ఎట్లా ఉంది ఏంటనేది చూద్దాం ఒకసారి. సో కన్స్ట్రక్షన్ అయితే చాలా వరకు జరుగుతున్నాయి. ఈ వడ్లమూడి వచ్చేసి 1.5 సెంట్ అయితే ఇచ్చారు అందరికీ. సో ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు అయితే కట్టించుకుంటున్నారు. సో ఒకటి ఫ్రెండ్స్, ఎవరన్నా స్థలం అనేది మీకు వస్తే మటుకి సో దగ్గరుండి కట్టించుకోండి. 4-5 సార్లు తిరిగి ఎట్లా ఏంటి ప్రొసీజర్ అనేది మీరు కట్టించుకోండి. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.